అప్పుడప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు. లేత కిరణాలు ఒంటికి తాకితే ఆరోగ్యం బాగుంటుందని చిన్నప్పుడు అమ్మమ్మ చెప్పేది. నోట్లో టూత్ బ్రష్ వేసుకొని మరో చేత్తో సెల్ ఫోన్ పట్టుకొని డాబాపై అటు ఇటు తిరుగుతున్నాను. మెసేజ్ వచ్చినట్టు అనిపిస్తే ఫోన్ చేసి చూసుకున్నాను. ఆశ్చర్యం వేసింది, మరోవైపు ఆనందం కూడా. చిన్నపాటి గొడవతో విడిపోయిన నలిని ఎలా ఉన్నావంటూ నాకు మెసేజ్ చేసింది. ఇక నా ఆనందానికి సంతోషానికి అవధులు లేవు, బాగున్నాను, నువ్వెలా ఉన్నావు అంటూ రిప్లై ఇచ్చాను. తిరిగి సమాధానం రాకపోయినా చాలా రోజుల తర్వాత నలిని నన్ను అర్థం చేసుకుందన్న సంబరంలో మునిగిపోయాను. ఈ విషయం వెంటనే స్నేహితుడైన రాకేష్కి చెప్పాలి, ఎందుకంటే మేమిద్దరం దూరంగా ఉంటూ ఒకరినొకరిని ఇష్టపడుతున్న సమయంలో మమ్మల్ని ఇద్దరిని కలిపింది వాడే. ఏదో చిన్న మాటతో నోరు జారిన కారణంగా దూరంగా ఉండిపోయింది నలిని. ఆ రోజు నుండి కలవడమే లేదు. ఈ మెసేజ్ చూసిన నా ముఖంలో దీపావళి వచ్చినంత వెలుగులు వచ్చింది. ఇక ఆలస్యం చేయలేదు. చకచేక రెడీ అయిపోయి రాకేష్ దగ్గరకు పరుగులు పెట్టాను. తోటలో చెట్లకు నీళ్లు పడుతున్న రాకేష్ని చూసి వాడి చేతిలో ఉన్న పైపు లాగేసి పక్కకు తీసుకువెళ్ళి నాకు వచ్చిన మెసేజ్ను చూపించాను. చాలా సంతోషంగా ఫీల్ అయ్యాడు. ఇద్దరూ మళ్ళీ కలవబోతున్నారన్నమాట, సంతోషకరమైన వార్త చెప్పావురా అని నన్ను అన్నాడు. అవును, కలవబోతున్నామని చెప్పాను. అయితే ఈ సంతోషంలో నాకు ఏదైనా ట్రీట్ ఇస్తావా మరి అని అడిగాడు. ఏం కావాలో చెప్పు, తప్పకుండా ఇస్తానని చెప్పాను. చాలా రోజులైంది కదా, ఇన్నాళ్ళు బాధలో ఉన్నావు, తీరిపోయింది అన్నాడు రాకేష్. అవును, అంతే కదా, నలిని మళ్ళీ నాతో మాట్లాడుతుంది అంటే ఇంతకన్నా ఏం కావాలి? నీకు తెలుసుగా, ఆమెను ఒకరోజు కూడా వదిలి ఉండేవాడినే కాదు, పెళ్ళి కూడా చేసుకుందామని డిసైడ్ అయ్యాం. కానీ హఠాత్తుగా ఉన్నట్టుండి నలిని ఎందుకు కనిపించకుండా పోయింది, దూరమైపోయింది. ఇన్నాళ్ళు మనసులో లేదు, ఇప్పుడు కాస్త కుదుట పడింది. ఫుల్ పార్టీ చేసుకుందాం, రేపటి నుండి పార్టీలే ఇక అన్నాను. ఆ రోజు ఒక మోస్తారు వర్షం కూడా పడింది. లంచ్ పార్టీని పెట్టుకుందామని రాకేష్ అనేసరికి సరే అన్నాను. వాడే డైరెక్ట్గా వెన్యూ దగ్గరికి రమ్మని చెప్పాను. కానీ వాడు కలిసే వెళ్దాం, రెడీగా ఉండు, పికప్ చేసుకుంటాను అన్నాడు. గొడుగు పట్టుకొని వసరాల్లోకి వచ్చి ఆగిపోయాను. అంతలోన పెద్ద వర్షం కురిసింది. నాన్న వర్షంలో పడుతుంటే ఎక్కడికి రా అని అడిగాడు. ఆ ప్రశ్నతో నా కాళ్ళకి ఏదో అడ్డం పడినట్లయింది. అంతలోపే మళ్ళీ మెసేజ్ టోన్ వినిపించింది. వెంటనే ఫోన్ తీసి చూసుకున్నాను. ఇవాళ సాయంత్రం టెంపుల్ దగ్గర కలుద్దామా, త్వరగా వచ్చాయి, బాయ్ అంటూ నలిని నాకు మెసేజ్ చేసింది. అంతే, నాన్న మాటను పట్టించుకోకుండా చకచక బయటికి వచ్చేసానో లేదో. రాకేష్ కారు ఆగింది మా ఇంటి ముందు. ఎక్కి కూర్చున్నాను. అంతకుముందే వచ్చిన నలిని మెసేజ్ సంగతి చూపించాను. ఓహో, ఈరోజు డబుల్ ధమాకా అన్నమాట, ఇక్కడ పార్టీ అక్కడ మీటింగ్ అన్నాడు. నా బాధలో సంతోషంలో భాగం పంచుకునే నీలాంటి ఫ్రెండ్ దొరికినందుకు చాలా సంతోషంగా ఉందిరా అంటూ చెప్పాను. అలాగే అప్రయత్నంగా నా కళ్ళల్లో కన్నీళ్లు చెమ్మగిల్లాయి. వాడి ఫ్రెండ్షిప్ అంటే నాకు అంత ఇష్టం. అది బెంగళూరు బైపాస్ రోడ్ పక్కనే ఉన్న హోటల్. పార్కింగ్లో కార్ని పార్కింగ్ చేసి హోటల్లోకి వెళ్ళి కూర్చున్నాము. నేను చికెన్ మందు రెండింటిని వద్దనుకుని రెడ్ రోటీ స్పెషల్ ఆర్డర్ చేశాను. నువ్వు నాతో పాటు తిని తాగకపోతే నాకు కిక్కే ఉంటుంది చెప్పు అంటూ వ్యక్తపరిచాడు రాకేష్. వద్దురా, నలిని టెంపుల్కి రమ్మంది, చికెన్ తిని వెళ్ళలేను. అసలే ఒక మిస్అండర్స్టాండింగ్ తర్వాత కలవబోతున్నాం, తనను తాగి కలవలేను, నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అప్పుడు అలా కలిస్తే, అందుకే నేను కలవలేనలా అని వాడికి సర్ది చెప్పాను. మా సిట్టింగ్ ఎదురుగా గోడ మీద గడియారం ఉంది. అప్పుడప్పుడు దానికేసి చూస్తూ కాలాన్ని లెక్కిస్తున్నాను. 2 గంటలు దాటిపోయింది. రాకేష్ నిదానంగా తింటున్నాడు. తినడం పూర్తయిన తర్వాత బిల్ చెల్లించి బయటకు వచ్చేసాము. నలిని కలవాలని చెప్పిన టైంకి ఇంకొక గంట మాత్రమే ఉండడంతో కారు వేగంగా పోనివ్వమని రాకేష్కి చెప్పాను. నలిని చెప్పిన టెంపుల్ రానే వచ్చింది. అక్కడ నన్ను దింపేసి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి వెళ్ళిపోయాడు రాకేష్. ఆవరణలో ఉన్న ఒక చిన్న అరుగు మీద కూర్చొని గుడి ముందు ఎదురు చూస్తూ ఉన్నాను. నలిని వస్తానని రాలేదు, ఇంకా రాలేదేంటా అని
పొద్దున వచ్చిన మెసేజ్ను చూసి ఆ మెసేజ్లో ఉన్న నెంబర్కి కాల్ చేశాను. స్విచ్ ఆఫ్ వచ్చింది. గంట దాటింది, నళిని ఇంకా రాలేదు. ఫోన్ చేశాను, స్విచ్ ఆఫ్ వచ్చింది. ఎక్కడున్నావా అని నళినికి మెసేజ్ పెట్టాను, రిప్లై లేదు. అసలు ఎందుకు ఇలా, నళిని వస్తానని రాలేదు అంటూ దిగాలుగా ఎదురు చూస్తూనే ఉన్నాను. 6 అవుతుంది, ఇంకా రాలేదు. చీకటి కమ్ముకొస్తుంది, నళిని రాలేదు. ఏమై ఉంటుంది అని ఎన్నోసార్లు ఫోన్ చేస్తూనే ఉన్నాను. స్విచ్ ఆఫే వస్తుంది, మెసేజ్ పెడుతూనే ఉన్నాను, రిప్లై ఇవ్వటమే లేదు. నళినికి ఏమై ఉంటుందా అని బాధతో అలాగే కూర్చుండిపోయాను. 6:30 దాటింది, చీకటి కమ్మేసిందని ఇక లేచి నిరాశగా ఇంటి ముఖం పట్టాను. మరుసటి రోజు వరసాల్లో కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాను. నా చుట్టూ నళిని ఆలోచనలే చుట్టుముట్టేశాయి. వస్తానని ఎందుకు రాలేదు? నళిని ఎందుకు ఇలా చేస్తుంది? ఇద్దరం సఖ్యంగా ఉన్న రోజుల్లో చెప్పిన సమయం కంటే 10 నిమిషాల ముందే వచ్చేది. నేను ఆలస్యమైతే గొడవ పడేది. మరి ఇప్పుడు ఎందుకు నన్ను రమ్మని చెప్పి తాను రాలేదు? పైగా సెల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకుంది అని అనుకుంటుండగా తలపై ఎవరో తడిమినట్టు నాకు అనిపించింది. తలెత్తి చూశాను. చిల్లర పట్టుకుని చేతిలో నన్నే గమనిస్తుంది అమ్మ. ఈ మధ్య నువ్వు ఇంతలా మారిపోయావు, ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు? ఏమైంది? దేని గురించి ఆలోచిస్తున్నావురా అని గట్టిగా అంది. పక్కన పిడుగుపడినా కూడా పట్టించుకోని పరిస్థితిలో ఉన్నావు నువ్వు, ఏంటి అంది. నాకేం బాగానే ఉన్నానమ్మా అంటూ నేను క్యాజువల్గా చెప్పాను. సర్లే, ఇదిగో ఈ చిల్లర పైసలు పట్టుకెళ్ళి పాల ప్యాకెట్ తీసుకొని రా, త్వరగా రా, నాన్న ఆఫీస్కి వెళ్ళే టైం అయింది అని చెప్పింది. సరే అంటూ పాల ప్యాకెట్ తీసుకురావడానికి షాప్ దగ్గరికి వెళ్తూ ఉంటే మళ్ళీ మెసేజ్ రింగ్ టోన్ వినిపించింది. వెంటనే జేబులో ఉన్న ఫోన్ తీసి చూసుకున్నాను. సారీ బంగారం, మొన్న నేను రాలేకపోయాను, ఇప్పుడు కాలేజ్ దగ్గరికి నువ్వు రాగలవా అని నన్ను మెసేజ్ చేసింది. క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే కాలేజ్ దగ్గరికి పరుగులు పెట్టాను. అక్కడ నళిని కనిపించలేదు. గ్రౌండ్ మొత్తం వెతికాను, ప్రయోజనం లేదు. అదే నెంబర్కు మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తూ ఉంటే స్విచ్ ఆఫ్ వచ్చింది. నళిని ఎందుకు ఇలా చేస్తుందో నాకు అర్థం కావటం లేదు. ఇంటి దగ్గర నుండి ఫోన్ రాగానే గుండె గుబేలు మంది. పాలు తీసుకుని గబగబా ఇంటికి పరుగులు పెట్టాను. అమ్మ కోపంగా గుర్రున చూసింది నా వైపు. నువ్వు ఇంకా రాకపోయేసరికి నాన్న చూసి చూసి ఆఫీస్కి వెళ్ళిపోయారంటూ ఏవో చివాట్లు పెట్టేసింది. ఇక నేను బయటకు వెళ్ళి అలా కూర్చుండిపోయాను. వస్తానంటుంది రాదు, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది, మెసేజ్ చేస్తే చూడదు. ఎందుకు ఇలా చేస్తుందో నళిని నాకు అర్థం కావటం లేదు. నన్ను ఎందుకు ఇలా ఆడుకుంటుంది? నా అసలు నళినికి ఏమైంది? ఎందుకు ఇదంతా కావాలని చేస్తుందా? లేక ఏదైనా ఆమెకి సమస్యలు ఎదురవుతున్నాయా? నళిని ఎందుకు ఇలా చేస్తుందో నాకేమీ అర్థం కావట్లేదని బాధతో కూర్చున్నాను. సడన్గా రాకేష్ రావడంతో నా బాధనంతా రాకేష్కి చెప్పేశాను. వాడు కూడా ఏమీ అర్థం కానట్లు అవునా అంటూ తలూపుతూ అలాగే కూర్చుండిపోయాడు మౌనంగా. ఇక మరుసటి రోజు షాపింగ్ మాల్లో కలుద్దాం రా అంటూ మెసేజ్ చేసింది. ఈసారి ఒక్కడిని వెళ్లకుండా రాకేష్ని కూడా వెంట తీసుకుని వెళ్ళాను. షాపింగ్ మాల్ మొత్తం చూసాము, జల్లడి పట్టాము, గాలించాము. అసలు ఎక్కడ నళిని జాడే లేదు. ఇద్దరు సెల్ ఫోన్ల నుంచి ఫోన్ చేశాము, స్విచ్ ఆఫే వచ్చింది. అసలు ఏంటి మాయా అని చుట్టూ పీక్కునంత పని అవుతుంది మాకు. ఎంత వెతికినా నళిని కనిపించలేదు. నిరాశగా అక్కడి నుంచి వచ్చేసాము. ఆ రోజు అర్ధరాత్రి 12 గంటల వరకు నాకు నిద్ర పట్టలేదు. ఫోన్ పక్కనే పెట్టుకుంటూ ఫోన్ వైపు చూస్తూ ఏదో ఆలోచించుకుంటూ అలాగే పడుకుండిపోయాను. సరిగ్గా 12:30కి ఒక మెసేజ్ వచ్చింది. నువ్వు చాలా ఫీల్ అయ్యావు, నాకు తెలుసు. నిన్ను ఇలా బాధ పెడుతున్నందుకు నాకు చాలా బాధగా ఉంది, నన్ను క్షమించు బంగారం అంటూ నళిని మెసేజ్ చేసింది. నిన్ను కలవాలనుకున్న ప్రతిసారి నాకు ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంది. ఈ మధ్య అమ్మకి బాగుండటం లేదు, నిలకడగా ఉంటుంది ఆరోగ్యం. అందుకే ఆసుపత్రిలో జాయిన్ చేశాము. అక్కడ ఎన్నో ఖర్చులు అయ్యాయి, ఎంతోమందిని అడిగి చూశాను. డబ్బుల సమస్య చాలా పెరిగిపోయింది. అమ్మ ఆరోగ్యం చూస్తే అస్సలు బాగాలేదు. ఇవన్నీ సమస్యలు నన్ను చుట్టుముడుతూనే ఉన్నాయి. ఇంకా మళ్ళీ ఇంకా 10,000 కట్టాల్సి వచ్చింది హాస్పిటల్లో. ఇప్పుడు ఆ డబ్బు నా దగ్గర లేదు. అందరినీ అడుగుతూ అలసిపోయాను. నువ్వేమన్నా నాకు సహాయం చేయగలవా? నువ్వు నాకు సహాయం చేయగలిగితే నా అకౌంట్ నెంబర్ పంపిస్తున్నాను. ఈ అకౌంట్ నెంబర్కి ఎంత కొంత నాకు జమ చేయగలవా అంటూ నిరాశగా నాకు మెసేజ్ పంపించింది నళిని. ఏ హాస్పిటల్లో ఉన్నారు అని వెంటనే నేను మెసేజ్కి రిప్లై ఇచ్చాను.
కానీ తిరిగి జవాబు రాలేదు. ఇప్పటికిప్పుడు 10,000 ఎలా, నేను ఎలా కట్టగలను, ఎలా తీయగలను అంటూ ఆలోచిస్తూ ఉన్నాను. తెల్లవారగానే నా స్నేహితులని, ఇక్కడున్న కొంతమంది రిలేషన్స్ని, ఎవరినో ఒకరిని అడిగి అలా 10,000 జమ చేసి పట్టుకెళ్ళి రాఘవ్ దగ్గర కూర్చున్నాను. ఇలా జరిగింది, ఇలా మెసేజ్ చేసింది నళిని. నాకేం చేయాలో, ఏం చెప్పాలో ఏం తోచట్లేదు. అసలు ఏమై ఉంటుందో నాకేమీ అర్థం కావడం లేదు అని చెప్పాను రాకేష్తో. అయ్యో పాపం, ఇలాంటప్పుడేరా నువ్వు ఆదుకోవాలి. అప్పుడే కదా నీ ప్రేమ గురించి తనకి ఇంకింత బలపడుతుంది, నీది నిజమైన ప్రేమ అనిపించుకుంటుంది. పద వెళ్దాం, అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేద్దామంటూ లేచాడు. సరే అని బ్యాంకుకి వెళ్ళి నళిని ఖాతాలో డబ్బులు జమ చేశాము. అంతే, మళ్ళీ వారం దాకా ఆమె నుంచి ఏ మెసేజ్ కూడా లేదు. తర్వాత ఎప్పుడో ఒకరోజు మెసేజ్ వచ్చింది, పార్కులో నీ కోసం వెయిటింగ్ అంటూ. క్షణం ఆలస్యం చేయకుండా పార్కు గేటు దగ్గరకు చేరుకున్నాను. గేటుకు తాళం వేసి కనిపించింది, నళిని కనిపించలేదు. విసిగిపోయాను, అంతా వెతికాను, ఎక్కడా చుట్టూ కూడా లేదు. మేమిద్దరం స్నేహంగా ఉన్న రోజుల్లో నళిని తను ఇంటి చిరునామా నాకు ఇచ్చినట్టు గుర్తొచ్చింది. వెంటనే ఇంటికి పరుగులు తీసి అవి ఎక్కడుందా అని బుక్కులన్నీ తిరగేశాను. ఇక పాత పుస్తకాలలో ఉన్న ఆ కార్డును తీసి క్షణం ఆలస్యం చేయకుండా వాళ్ళ ఇంటి దారికి నేను బయలుదేరాను. నళిని ఇంటి ముందు ఎవరో ఒక పెద్ద ఆయన కుర్చీ వేసుకొని కూర్చొని ఉన్నాడు. అసలు ఏం జరిగిందా అతన్నే అడుగుదామని ఆ పెద్ద ఆయన ముందుకు వెళ్ళి నిల్చున్నాను. ఆ పెద్దాయిని పలకరించగా, ఎవరు బాబు, ఏం కావాలి నీకు అని అడిగాడు. నళినే గారు ఉన్నారా అండి అని అడిగాను. ఆ మాటకు అతను కుర్చీలోంచి లేచి ఇంట్లోకి నడిచి వెళ్ళాడు. వెనకే నేను కూడా వెళ్ళాను. అదిగో బాబు, నా మనవరాలు నళిని అంటూ నాకు చూపించాడు. నా కళ్ళు చెమ్మగిల్లాయి, నా కాళ్ళ కింద భూమి కంపించినట్లయింది, నా నెత్తి మీద పెద్ద పెడుగు పడినట్లయింది. నాకు అసలు ఊపిరాడనంత పనైపోయింది. నాకేం చేస్తున్నానో, ఏం ఆలోచిస్తున్నానో క్షణం కూడా నాకు అర్థం కాలేదు. నేనంతా కుప్పగూలిపోయాను. గోడ మీద ఎదురుగా నళిని ఫోటోకి దండ వేసి ఉండడం నన్ను, నా కళ్ళని ఏదో మోసం చేసినట్లు అనిపించింది. అలాగే ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయాను. అసలు ఏంటి, నళిని నిజంగా చనిపోయిందా అని అడిగాను. అవును బాబు, చాలా రోజులైంది నళిని చనిపోయి అంటూ కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని ఆ పెద్ద ఆయన చెప్పసాగాడు. ఎవరో అత్తె చేశారట, ఆనవాళ్ళు కూడా లేకుండా నా మనవరాల్ని దారుణంగా చంపేశారు బాబు. నాకు వస్తున్న మెసేజ్ల గురించి అతనితో చెప్పాను, బ్యాంకులో వేసిన డబ్బు గురించి కూడా చెప్పాను. నళిని లేకపోతే ఇవన్నీ ఎవరు చేస్తున్నారు అని అడిగాను. ఆయన విస్తరపోయి అలాగే చూస్తూ ఉండిపోయాడు. మొత్తానికి ఏదో జరుగుతుంది నళిని విషయంలో, పూర్తి వివరాలు కనుక్కోకుండా నేను ఏ అడుగు వేయలేను ఇకపై అంటూ అక్కడి నుంచి కదిలాను. నళిని కుటుంబ సభ్యులను కలిశాను, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరితో మాట్లాడాను, ఎంక్వైరీకి సిద్ధంగా ఉండమని చెప్పాను. ఆమె అకౌంట్ డీటెయిల్స్ అన్నీ తీసుకున్నాను. గత 8 నెలలుగా ఆగిపోయిన లావాదేవీలన్నీ నేను వేసిన 10,000తో మొదలైనట్లుగా తెలిసింది. అదే బ్యాంకు ఏటీఎంలో డబ్బు అయినట్లు తెలిసింది. విత్డ్రా ఫాలో ఉన్న సమయాన్ని బట్టి, సీసీ కెమెరా ఫుటేజ్లను బట్టి గమనిస్తే ఒక 60 ఏళ్ళు నిండిపోయిన పెద్ద ఆయన డబ్బు డ్రా చేస్తున్నట్టు కనిపించే చూస్తే ఇక ఆయన ఎక్కడున్నాడా అని వెతుకుతూ వెళ్ళాను. నిద్రాహారాలు అన్నీ ఎగిరిపోయాయి. అసలు నళిని ఎప్పుడు చనిపోయిందో కూడా నాకు తెలియనే లేదు. ఇంతలా లోకం ఉంటుందని నేను ఊహించలేదు. నా నళిని ఇంత దూరం అయిపోయిందా, అసలు ఎవరు ఈ పని చేసుంటారు, అంత కిరాతకం ఎవరు చేసుంటారు. నాలో లేనిపోని ఆలోచనలు, ఎన్నో క్వశ్చన్ మార్కులు మొదలవుతూ ఉన్నాయి. నాకు అసలు ఏమి చేయాలో కూడా అర్థం కాలేదు. నా బాధని, మిస్టరీని రాకేష్తో షేర్ చేసుకుందామంటే వాడు అందుబాటులో లేడు, వాడి ఫోన్ కలవటం లేదు, వాడు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. కొంత సస్పెన్స్ తర్వాత కొన్ని రోజులు అనుభవించాక మొత్తానికి డబ్బు డ్రా చేసిన పెద్ద ఆయన దొరికాడు. అతనెవరో తెలియదు బాబు, డబ్బు డ్రా చేసుకురా, నీకు ఒక 500 ఇస్తానని కార్డు పిన్ నెంబర్ చేతిలో పెట్టి ఏటీఎం డబ్బు తీసి అతని చేతిలో పెట్టమని చెప్పాడు. నేను వినకపోవడంతో బెదిరించాడు. ఇక నాకేం చేయాలో తెలియక అలాగే ఆయన చెప్పినట్టు చేసి అతనికి ఆ డబ్బులు ఇచ్చేసి నేను వెళ్ళిపోయాను. అతను ఎక్కడుంటాడో నీకేమైనా తెలుసా అని అడిగాను. తెలుసు బాబు అంటూ రండి చూపిస్తానని తీసుకువెళ్ళాడు.
అక్కడ కొంతమంది పేకాడుతూ దూరంగా కనిపించారు. అదిగో ఆ గల్ల చొక్కా వేసుకున్నాడే అతనే అని చూపించాడా పెద్ద ఆయన. కళ్ళు తిరిగినంత పనైంది నాకు. ఎవరో కాదు వాడు రాకేష్, నమ్మలేకపోయాను. నా కళ్ళను నేనే నమ్మట్లేదు. నా కళ్ళు నన్ను మోసం చేస్తున్నాయా అని ఒక క్షణం పాటు అనిపించింది. ఇక వెంటనే ఆలస్యం చేయకుండా పోలీసులకు కంప్లైంట్ చేశాను. గుట్టు మొత్తం బయటపడింది. నళిని నన్ను ప్రేమించడా వాడు జీర్ణించుకోలేకపోయాడు. మేమిద్దరం ప్రేమించుకోవడం వాడు అస్సలు తట్టుకోలేకపోయాడు. తన కోరిక తీర్చమంటూ నళిని వెంటపడ్డాడట. ఆమె వినకపోవడంతో పథకం ప్రకారం సాక్ష్యం దొరకనివ్వకుండా నళినిని చంపేశాడట. ఎంతో వేధించాడట నళినిని, కానీ నళిని వినలేదట. అందుకే ఈ ఘాతకం చేశానని పోలీసులకు చెప్పాడు. కూతురే పోయాక పోలీసులు కేసులు ఇవన్నీ ఎందుకని తల్లిదండ్రులు ఈ చుట్టూ తిరగలేమంటూ వదిలేశారు. వాళ్ళ నిస్సహాయతను రాకేష్ ఆసరాగా తీసుకొని నళిని సెల్ ఫోన్ దగ్గర పెట్టుకొని నాతో ఆడుకున్నాడు. ఇన్నాళ్ళు నా శ్రేయోభిలాషిగా నటిస్తూ నాకింత ద్రోహం తలపెట్టాడు రాకేష్. తట్టుకోలేకపోయాను. ఇది ఇంకా పెద్ద గాయంగా మారింది నాకు. వాడు జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు, కానీ వాడు నళిని తల్లిదండ్రులకు నాకు మిగిల్చిన శోకం మాత్రం తీరనే లేదు. స్నేహం చేస్తే గుడ్డిగా నమ్మకూడదని మా అమ్మమ్మ చిన్నప్పుడు చెప్పేది. నేను కొట్టి పారేశాను. ఆ మాటలు నా కళ్ళు తెరిపించాయి. ఇప్పుడు ఎలా ఉంది ఫ్రెండ్స్, స్టోరీ బాగుందా, నచ్చిందా? నచ్చితే ఒక లైక్, షేర్, కామెంట్ చేయండి. ఈ స్టోరీ రైటర్ ఎవరో కాదండి, నరెద్దుల రాజరెడ్డి.